నాన్నగారు నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నాగేంద్ర కుమార్. ఎస్ సార్. ఇప్పుడు నార్మల్గా మీరు డిఫరెంట్ స్క్రిప్ట్స్ని టార్గెట్ చేస్తుంటారు, లాట్ ఆఫ్ సెర్చ్ అండ్ రీసెర్చ్ చేసిన తర్వాత చేస్తారు ఒక సినిమా. ఇప్పుడు ఈ సినిమా మీకు ఏ యాంగిల్లో డిఫరెంట్ అనిపించి టేకప్ చేశారండి? అది మీకు ఎలాగో ఇంకో కొన్ని ఆర్స్లో తెలిసిపోతుంది యాంగిల్లో డిఫరెంట్ అనిపించింది. ఓవరాల్గా సినిమాలో కొత్త విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఓవరాల్గా సినిమా ఎక్స్పీరియన్సే. ఒక సినిమా ఒక థియేటర్లో కూర్చొని ఒక 2.5 గంటలు చూసి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కదా. ఐ థింక్ శ్యామ్ సింగ్ రాయ్ క్రియేట్ చేయబోయే ఇంపాక్ట్ మీకు ఈ మధ్యకాలంలో ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. బట్ ఒక చాలా యూనీక్ హ్యాంగ్ ఓవర్తో మీరు ఇంటికి వెళ్తారని నేను అనుకుంటున్నాను, ఒక ఎక్స్పీరియన్స్తో ఇంటికి వెళ్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అయ్యాను ఒక నరేషన్ విన్నప్పుడు ఫస్ట్ రాహుల్ నుంచి. సో యా, ఎందుకు శ్యామ్ సింగ్ రాయ్ అన్నదానికి అది కారణం. అంటే ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఇది క్యాప్చర్ చేస్తుంది? అందరినీ, ఆల్ క్రాస్, ఆల్ అక్రాస్ ఆల్ ఏజెస్ అండ్ అన్ని రకాల జానర్స్ ఉన్నాయి. ఏ జానర్ మీకు ఇష్టమైనా సరే మీకు కావాల్సిన ఒక ఎలిమెంట్ సాలిడ్గా సినిమాలో ఉంటుంది. తర్వాత ఇప్పుడు మీది ఫస్ట్ పిక్చర్ ప్యాన్ ఇండియాకి వెళ్తున్న ఈ సందర్భంలో? లేదండి, ప్యాన్ ఇండియా కాదు, బట్ సౌత్. సౌత్ ఆఫ్ కోర్స్. ఇంటికి వెళ్ళి రచ్చగలమన్నారు. అవ పేరే ముస్లమ్మ, దాని పేరే ఇప్పుడు ప్యాన్ ఇండియా అంటున్నారు. అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీది ఫస్ట్ టైం ఈ రేంజ్లోకి వెళ్తుంది కదా, అంటే మీకు ఏజ్ అంటే ఏ లెవెల్కి మీరు ఈ సినిమాతో రీచ్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ది కంట్రీ మన తెలుగు హీరోలు తాలూకా ఇన్వేజన్ ఎక్కువగా ఉంది. అవునండి, మంచిదేగా అది. అండ్ నేను ఎక్కడికి రీచ్ అవుతాం ఎలా వెళ్తాం అని ఏమి అనుకోవట్లేదండి. మన ఎప్పుడు ప్రయత్నం, మన 100% మనం పెట్టామా, టీం అందరూ కూడా ప్రాణం పెట్టే సినిమా చేశారు. ఇదివరకు దీనివరకు మాత్రమే మా చేతిలో ఉంది. ఏ రేంజ్కి ఎక్కడికి వెళ్తుంది సినిమా అనేది రేపు ప్రేక్షకులు డిసైడ్ చేయాలి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.